అలాంటి కల్లోల సమయంలో కూడా పాలకులకు పెద్దోళ్ళు కనపడ్డంతగా పేదలు కనపడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మామూలు సమయాల్లో పెద్దోళ్ళ సేవలే ప్రధానంగా భావిస్తారు పాలకులు, పేదల గురించి పట్టించుకోరు. ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆవహిస్తున్న సమయంలో దీనికి పేద ధనిక భేదాలు లేవు, ఆడామగ తేడాలు లేవు, జాతి మత తేడాలు లేవు, ఈ దేశం ఆ దేశం అనేటువంటి విభేదాలు లేవు. మనుషులందరినీ వెంటాడుతున్నటువంటి ఒక మహమ్మారి కదా, కాబట్టి కరోనా సమయంలోనైనా అందరినీ సమంగా చూసుకుంటారు అని చెప్పి అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరంగా తెలంగాణలో పెద్దోళ్ళను చూస్తున్నంతగా పేదలు ప్రజల ప్రభుత్వ దృష్టికి రాకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది. నిన్నగాక మొన్న సినిమా పెద్దలందరూ ఒక మంత్రి రాయబారంతో ముఖ్యమంత్రిని కలిశారు. సినిమాలు షూటింగులు నిర్వహించుకునేందుకు అనుమతించండి అన్నారు. భౌతిక దూరం పాటించే నియమాలకు అనుగుణంగానే షూటింగులు నిర్వహిస్తామని వాగ్దానం చేసినట్టుగా పేపర్లో వార్తలు చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి 1వ తేదీ నుంచి సినిమాల షూటింగ్లకు అనుమతించినట్టుగా వార్తలు రాని వచ్చినాయి. ఇప్పుడు అందరికీ సహజంగా వచ్చేటువంటి ప్రశ్న, సినిమా షూటింగుల్లో భౌతిక దూరం పాటించడం సాధ్యం అవుతుందా? ఒక నటీనటులు ఒకళ్ళకి ఒకళ్లకు మధ్య 1 మీటర్ దూరం పాటించడం అనేది సాధ్యం అవుతుందా? ఎట్లా చేస్తారు? కరోనా సందర్భంగా నియమాలు పాటిస్తూనే, రెస్ట్రిక్షన్స్ పాటిస్తూనే షూటింగ్ ఎట్లా సాధ్యం? హీరో హీరోయిన్లు మీటర్ దూరంలో ఉండి ఎట్లా కౌగిలించుకుంటారు? మూతులకు మాస్కులు కట్టుకొని కౌగిలించుకుంటారా? డ్యూట్ సాంగ్స్ ఎట్లా షూటింగ్ చేస్తారు? ఫైటింగ్ సీన్లు ఎట్లా షూటింగ్ చేస్తారు? అసలు నటీనటులు మీటర్ దూరం పాటిస్తూ సీన్లు క్రియేట్ చేయడం సాధ్యం అవుతుందా? కరోనా సమయంలో కరోనాను కట్టడి చేయడానికి అనుకున్నటువంటి రూల్స్ నియమాల్లో షూటింగ్లు ఎట్లా ఫిట్ అవుతాయి? అయితే ఇప్పుడు కరోనా ప్రమాదం తగ్గుతున్నది, అందుకనే క్రమంగా లాక్డౌన్ నిబంధనలను సడలిస్తున్నారు. 1వ తేదీ నుంచి ఇక లాక్డౌన్ నిబంధనలు ఉండవు, కాబట్టి సినిమా షూటింగులు చేసుకోవచ్చు అని అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అట్లా కూడా చెప్పట్లేదు ప్రభుత్వం. సినిమా టాకీసులు కానీ, షాపింగ్ మాల్స్ కానీ అప్పటికీ ప్రారంభం కావు. మనుషులు పక్కపక్కన కూర్చునే అవకాశం ఇవ్వరు, ఎందుకంటే ఇంకా కరోనా ప్రమాదం పూర్తిగా పోలేదు కాబట్టి. మరి సినిమా షూటింగ్లకు అనుమతి ఇచ్చినప్పుడు రోడ్డు పక్కన ఛాయ్ అమ్ముకునే ఛాయ్ వాళ్ళకి ఎందుకు అవకాశం రాదు? ఇడ్లీ అమ్ముకునే తోపుడు బండి వ్యాపారికి ఎందుకు అవకాశం రాదు? ప్లాస్టిక్ సామాన్లు తోపుడు బండి మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళకి ఎందుకు అవకాశం రాదు? ఇది అర్థం కాని విషయం. కాస్తో కూస్తో భౌతిక దూరం పాటించడం ఛాయ్ కొట్లో సాధ్యం, ఇడ్లీ బండి దగ్గర సాధ్యం, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేటువంటి తోపుడు బండి మీద సాధ్యం, రోడ్డు పక్కన అమ్ముకునే సరుకుల దగ్గర కూడా భౌతిక దూరం పాటించాలి అని అనుకుంటే పాటించవచ్చు. కిరాణం కొట్టు ముందు పాటించినట్టే తోపుడు బండి దగ్గర కూడా పాటించవచ్చు, టీ కొట్టు దగ్గర పాటించవచ్చు, ఇడ్లీ బండి దగ్గర పాటించవచ్చు. కానీ సినిమా షూటింగుల్లో ఎట్లా పాటిస్తారు? హీరో హీరోయిన్లు కౌగిలింతల్లో భౌతిక దూరం పాటించడం ఎట్లా సాధ్యం? చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి వాళ్లకు అనుమతించిన ప్రభుత్వం తోపుడు బండ్ల గురించి మాత్రం మాట్లాడలేదు, టీ కొట్లు, ఇడ్లీ బండ్లు, పూరి బండ్లు, దోశ బండ్ల గురించి మాత్రం మాట్లాడలేదు. ఒకటే తేడా అనిపిస్తుంది కదా, అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్లతో వ్యవహారం. కోటీశ్వర్లు, శతకోటీశ్వర్లు ఉన్నారు అక్కడ, వాళ్ళు గ్లామర్ ఉన్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు, మంత్రులతో సంబంధాలు ఉన్నోళ్ళు,
కాబట్టి మంత్రులను సంప్రదించి మంత్రుల ద్వారా రాయబారం నడిపి ముఖ్యమంత్రిని కలిసి తమ కోరికను నెరవేర్చుకోగలిగారు, తమ వ్యాపార ప్రయోజనాన్ని సాధించుకోగలిగారు. ఇక్కడ తోపుడు బళ్ళు, రోడ్డు పక్కన ఛాయ మూకునేటోళ్ళు, రెక్కాడితే గానీ డొక్కాడనోళ్ళు, ఎండ వాననక పొట్టబోసుకునేందుకు ఛాయ మూకునేటువంటి వాళ్ళు, బజార్లు బజార్లు ఎండల్లో తిరుగుతూ తోపుడు బళ్ళ మీద సరుకులు అమ్ముకునేవాళ్ళు, వీళ్లకు ఎమ్మెల్యేలు రాయబారాలుండవు, మంత్రుల రాయబారాలుండవు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్లు ఉండవు. వీళ్ళు పేదలు. అయితే వీళ్ళు గుర్తొస్తారు ఎప్పుడు? ఎన్నికలప్పుడు గుర్తొస్తారు. అప్పుడు వీళ్ళ ఓట్లు కావాలి. అందుకని మంత్రులు ముఖ్యమంత్రులతో సహా వీళ్ళు ఎక్కడుంటే అక్కడికే వస్తారు, వీళ్ళని కలుస్తారు. సాధారణ పరిస్థితుల్లో మాత్రం మంత్రుల్ని కలవడానికి వీళ్ళకి అవకాశం ఉండదు. మంత్రులు ఎవరూ రాయబారం నడపరు, ముఖ్యమంత్రి ఇలాంటి సమస్యల్ని పట్టించుకోరు. సినీ పెద్దలు, సినీ ప్రముఖులు వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తారు, సినిమాలు నటిస్తారు, సినిమా వ్యాపారం చేస్తారు. వారితో మంత్రులకు ముఖ్యమంత్రులకు సంబంధాలు ఉంటాయి, వారికి అపాయింట్మెంట్లు దొరుకుతాయి, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతలు కూడా ఉంటాయి. ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే పాలకులు పెద్దోళ్ళకిచ్చే ప్రాధాన్యత పేదలకిచ్చే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా కనబడతాం. ఎందుకంటే భౌతిక దూరం పాటించడం సాధ్యం కానే కాదని ఎవరికైనా అర్థమయ్యే సినిమా షూటింగ్లకు మాత్రం అనుమతి లభించింది, రోడ్డు పక్కన ఛాయ అమ్ముకునే వాళ్లకు మాత్రం అనుమతి ఇప్పుడు అప్పుడే వస్తుందన్న గ్యారంటీ కనిపించట్లేదు, అసలు ఆ చర్చే లేదు. కారణం వల్ల ప్రభుత్వ పెద్దలతో ఎవరికి సంబంధాలు ఉన్నాయో వాళ్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. ప్రభుత్వ పెద్దలతో ఎవరికైతే పెద్దగా డైరెక్ట్ సంబంధాలు ఉండవో వారి సమస్యలు పట్టించుకునే వాళ్ళు కనిపించట్లేదు. ఇది ఈరోజు మన దేశంలో ఉన్న పరిస్థితి. ఇది తెలంగాణ ఒకటే కాదు, భారతదేశం అంతా. ఇటు తెలంగాణ కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పాలకులు పేదల గురించి పట్టించుకోవడం కంటే పెద్దల చుట్టూ తిరగడమే ప్రధానంగా సాగుతోంది. ఈ పరిస్థితి మారాలి. ప్రజలందరూ ఒక్కటే అనేటువంటి కొత్త సమాజం కోసం ఆలోచించాలి. ఈ ప్రశ్న వేయాల్సింది సాధారణ ప్రజలు. ఆ సాధారణ ప్రజలు ఎంత తొందరగా వాస్తవాలు అర్థం చేసుకుంటే అంత తొందరగా పాలకులను నిలదీయగలుగుతారు, వేచొస్తారు.